ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి భారీగా వరద నీటిని సముద్రంలోకి వదులుతుండటంతో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలోని గౌతమి వశిష్ఠ గోదావరి పాయల్లో వరద గంట గంటకి పెరుగుతుంది. భద్రాచలం వద్ద సోమవారం ఉదయానికి ప్రమాదకర స్థాయిలో 60 అడుగులకు చేరడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి భారీగా వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో రావులపాలెం మండలంలోని ఏకైక లంక గ్రామమైన ఓబలంక శివారు లక్ష్మీ తోకలంక చుట్టూ వరద నీరు చేరి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆ ప్రాంతానికి వెళ్లే రహదారి వరద నీట మునగడంతో ఆ ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అధికారులు ఆ ప్రాంత ప్రజలకు రాకపోకలు సాగించేందుకు మరపడవలు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ ఎండీ యూసఫ్ జిలానీ, ఎంఆర్ఐ ఎండీ ఇబ్రహీం, విఆర్ఓ ప్రసాద్ బృందం మరపడవపై తోకలంక వెళ్లి ఆ ప్రాంతంలో పర్యటించారు. వరద ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. తోకలంక గ్రామానికి వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయినందున ప్రజల రాకపోకల కొరకు 2 మరపడవలు ఏర్పాటు చేశామన్నారు. ఇదిలా ఉంటే మండలంలోని పలు గ్రామాల పరిధిలోని గౌతమి వశిష్ఠ గోదావరి పాయలలో ఉన్న లంక భూముల్లో వివిధ రకాల పంటలు కూడా నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సరే రే.